వెల్కమ్ టు అలో టీవీ. జూన్ 15 నాటి హింసాత్మక ఘర్షణల తర్వాత తరచూ మిలిటరీ స్థాయి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య కాప్స్ కమాండర్ స్థాయిలో సోమవారం సమావేశం జరుగుతుంది. గతంలో లాగే వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం ఉపసంహరణ ఉద్రిక్తతల తగ్గింపు అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తాజా సమావేశాల్లో భారత్ తరపున మొట్టమొదటిసారి ఓ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కొంత ఫలితాన్ని రాబట్టాలని భారత్ భావిస్తోంది. ఇటీవలే రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ సదస్సులో భారత్ చైనా మధ్య కుదిరిన 5 అవగాహన ఒప్పందాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దౌత్య స్థాయిలో సాధించిన ఏకాభిప్రాయాన్ని సరిహద్దుల్లో అమలు చేసేలా ఇరు దేశాల కాప్స్ కమాండర్ మధ్య చర్చలు జరగవచ్చు. తాజా చర్చలకు భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరపున మేజర్ జనరల్ సౌత్ జెంజియాంగ్ మిలిటరీ కమాండర్ లియోలిన్ నేతృత్వం వహించనున్నారు. తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగాంగ్తో అక్కడి పర్వత ప్రాంతాలు పలు ఘర్షణ ప్రాంతాల నుంచి చైనా తమ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్ కోరుకుంటున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. రాబోయేది చలికాలమైనా చైనాను ఎదుర్కొనేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను కొనసాగించాలని భారత్ భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అక్కడ భారీగా బలగాలను మోహరించి ఆయుధ సామాగ్రిని కూడా తరలించారు. మాస్కో వేదికగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య 5 అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయం సరిహద్దుల్లో ఎంత మేర కార్యరూపం దాల్చుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 5 అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకోవడం, విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవడం, ఇరు దేశాల సైన్యం మధ్య చర్చల కొనసాగింపు, త్వరగా ఉపసంహరణ ప్రక్రియకు పూనుకోవడం, ఉద్రిక్తతలను తగ్గింపుకు చర్యలు, ఇప్పటికే కుదిరిన ప్రోటోకాల్స్ ను పాటిస్తూ శాంతిని నెలకొల్పేలా చేయడం, విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి పరస్పరం విశ్వాసంతో శాంతి సుస్థిర నెలకొనేలా చూడటం వంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటికే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట 6 ఎత్తైన ప్రాంతాలను భారత్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కేవలం 3 వారాల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. స్వాధీనం చేసుకున్న ఈ 6 ప్రాంతాలు భౌగోళిక పరంగా అత్యంత కీలకమైనవి, వ్యూహాత్మకమైనవి ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ ANI తెలిపింది. అంతేకాదు, వీటిలో 2 కొండ ప్రాంతాలు ప్రధానంగా చైనా భూభాగంలోనే ఉండగా భారత్ భూభాగంలోని ఎత్తైన ప్రాంతంలో మన బలగాలు బాగా వేశాయి. మరి ఇలాంటి పరిస్థితిలో చైనాతో చర్చలు ఫలిస్తాయో లేదో చూడాలి.